దేశంలో వివిధ పార్టీలు కాంగ్రెస్ తో జత కట్టేందుకు చూస్తున్నాయి టీఆర్ఎస్ మాత్రం బీజేపీతో పాటు కాంగ్రెస్ నేడను కూడా సహించడం లేదు జాతీయ పార్టీగా మారాలని చూస్తున్న గులాబీ పార్టీతో కలిసి నడిచేదెవరు పొలిటికల్ లెక్కలు ఏం చెప్తున్నాయి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ ఒకవైపు ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పక్షాలు మరోవైపు పావులు కదుపుతున్నాయి మమతా బెనర్జీ సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న గులాబీ పార్టీ హస్తినాలో విపక్షాల సమావేశానికి దూరంగా ఉండటం వెనుకున్న మతలబుపై చర్చ జరుగుతోంది ఇందుకు తమ కారణాలు తమకున్నాయన్నది టీఆర్ఎస్ నేతలు చెప్పే మాట తాము బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నామన్న సంకేతాలు పంపడంలో భాగంగానే టీఆర్ఎస్ ఆ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలిసి వేదిక పంచుకోవడం సరికాదన్న అభిప్రాయంలో గులాబీబాస్ ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు నేషనల్ పార్టీ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటే భవిష్యత్తులో దేశంలో జాతీయ పార్టీగా మారే టీఆర్ఎస్ కు కలిసి వచ్చేది ఎవరనే చర్చ జరుగుతుంది దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంటాయి దాంతో ఆ పార్టీలు కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ తో జాతీయ స్థాయిలో ఎంతవరకు కలిసి వస్తాయన్నది విశ్లేషకుల ప్రశ్న మహారాష్ట్ర తమిళనాడు జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలున్నాయి అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులంటూ ఉండబోరన్న వాదన ఉంది ఆ సూత్రం టీఆర్ఎస్ విషయంలోనూ వర్తిస్తుందన్నది కొందరి మాట ఒకసారి జాతీయ పార్టీగా మారి విధానాలు ప్రకటించాక ఇప్పుడు ఊగిసలాటలో ఉన్న ఇతర పార్టీలు వైఖరి మార్చుకోవచ్చునని అభిప్రాయపడుతున్నారు అందుకే బీజేపీ కాంగ్రెస్కు సమాన దూరమనే లైన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో గులాబీ నేతలున్నారట ఇప్పటికే వివిధ పార్టీల నేతలు సీఎంలతో సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించి ఉన్నారు తమ అభిప్రాయం ఏంటో వారితో స్పష్టంగా చర్చించి ఉండటంతో తమకు క్లారిటీ ఉందని చెబుతున్నారు గులాబీ నేతలు మరి ఈ వ్యూహం టీఆర్ఎస్ కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి